Praise the Lord. Rabbi today broadcast Swagatam. Professor Kaila Daniel. Veedu rangulu marchukune avasaram illa ani cheppi Hamara prasadh Yesu prabhunu gurinchi chala chulakaraga maatladutu unnappudu atariki samadhanam ivvalani ee rojuna nirnayinchukuna nenu. అనేది ఎంత ప్రమాదకరమైన మతం అనేది చూడండి. అంటే ఏ దేశానికి పోతే ఆ దేశం యొక్క రూపురేఖలను ఆచారాలను జీసస్కు మార్చేసి మత మార్పులు చేసేస్తారు. మత మార్పులు చేయాల, దశమ భాగాలు దుబ్బి తినాల, ఇది వాళ్ళ టార్గెట్. ప్రపంచంలో 193 దేశాలను మనం పర్యటించి చూసినట్లయితే విగ్రహాలకు మొదటి స్థానం ఇండియాకి వస్తుంది. ఇండియాలో ఉన్న విగ్రహాలు కానీ దేవుళ్ళు కానీ దేవతలు కానీ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా లేరని నేను మీకు తెలియజేస్తున్నాను. ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలలోని వారి దేవతా విగ్రహాలు లేక వారి యొక్క దేవుళ్ళ యొక్క ప్రతిమలను మనం చూసినట్లయితే ఎక్కడ కూడా కనపడవు. ఆ దేశాల్లో వారి యొక్క దేశ అగ్రనాయకుల యొక్క విగ్రహాలు వారి యొక్క పార్కులలో మనకు మాత్రమే కనిపిస్తాయి. వారి పార్కుల్లో గారిబాల్డీ, మావో, జొరాస్టర్, ముస్సోలిని, అబ్రహాం లింకన్, స్టాలిన్, లెనిన్, జోసఫ్ ఎస్ కెనడీ, జాన్ ఆఫ్ కెనడీ, క్వీన్ విక్టోరియా మొదలైన వారి యొక్క విగ్రహాలు మాత్రమే పార్కులో కనిపిస్తాయి మనకి. ఒక ప్రత్యేకమైన స్థలంలో ఎక్కడ పడితే అక్కడ దేవుళ్ళ యొక్క విగ్రహాలు కానీ నాయకుల యొక్క విగ్రహాలు కానీ వారు ప్రతిష్ఠించారు. క్రైస్తవులు అధికముగా ఉండే చోట్ల, అంటే ఏ దేశంలో అయితే క్రైస్తవులు ఎక్కువగా ఉంటారో అక్కడ ఆర్షం వారి దేవాలయంలో మాత్రమే, అంటే ఆర్షం చర్చెస్లో మాత్రమే యేసు క్రీస్తు, మరియ తల్లి, జోసఫ్ తండ్రి గారు, యాంటోనీ, అలాగే వెరోనిక మొదలైన వారి విగ్రహాలతో పాటు యేసు క్రీస్తు సిల్వర్ మోస్తూ పడిపోయిన 14 స్థలాలు అని చెప్పి వాటి నమూనాలను పెయింటింగ్ రూపంలో కానీ ప్రతిమల రూపంలో కానీ మనకు దర్శనమిస్తుంటాయి. ఏ దేశ పద్ధతుల ప్రకారము, అంటే ట్రెడిషనల్స్ అన్నమాట, ఎట్లాగుంటాయో అట్లాగే వాటిని అనుసరిస్తూ వచ్చే కల్చర్ ఉంది చూడండి. కల్చర్ అది ఆర్షన్కి ఉంది. అంటే ఆఫ్రికాలో యేసు ప్రభు నల్లని ఆఫ్రికన్ లాగా, అలాగే ఐరోపాలో చక్కగా తెల్లని యేసు ప్రభులాగా, అలాగే ఇండియాలో బ్రౌన్ కలర్ యేసు ప్రభులాగా అలాగ పెయింటింగ్ చేసే, అంటే ఆ రూపంలో చూపించే విధానం, కల్చరు ఆర్షం మతానికి ఉంది. ఆఫ్రికాలోని విగ్రహములు నీగ్రోలను పోలి ఉంటాయి. అదే యేసుప్రభు అనుకోండి, యేసుప్రభు నీగ్రోని సిలివేసినట్టు ఉంటుంది. అదే రాముడు అనుకోండి, బాణం వేసుకుంటున్నట్టు మూతి అలా ఉంటాడనమాట రాముడు కానీ కృష్ణుడు కానీ ఆ విధంగా, అంటే నీగ్రోస్ రూపాన్ని వాళ్ళు చూపిస్తూ ఉంటారంట. ఆచారాలు వాళ్ళకి ఉన్నాయి. ఆఫ్రికాలోని విగ్రహాలు నీగ్రోలు పోలి ఉంటాయి. అది అంటే వాళ్ళు ఆరాధించే పూజించే దేవుడి యొక్క విగ్రహాలు నీగ్రోస్ లాగానే ఉంటాయి. నీగ్రోస్ లాగా ఉంటేనే నీగ్రోస్ వాటిని ఆహ్వానిస్తారన్నమాట. వాటి లేకపోతే తెల్లగా ఉంటే మాత్రం వాళ్ళు అసలు ఆఫ్రికా ఖండంలోకి రానివ్వరు ఆ దేవుడిని. అందుకని అలా పెట్టుకుంటారు వాళ్ళు. ఐరోపాలోని విగ్రహాలు అయితే
రూపముగా చూడముచ్చటగా అందంగా ఉంటాయి. చైనా, జపాన్, మలేషియా, సింగపూర్, మంగోలియా మొదలైన ఆసియా దేశంలోని దేవుళ్ళైతే వారి యొక్క మనోవాంఛకు అంటే మనస్సుకి తగినట్లుగా విగ్రహాల రూపాలను శిల్పకారులు మలుస్తారు. ఏ దేశంలో వారి దేవుణ్ణి మలచాలో వాడిని అలాగే రకరకాలుగా మలుస్తుండ. చైనాలో ఒక షేప్ ఉంటుంది, అలాగే జపాన్లో ఒక షేప్ ఉంటుంది, మంగోలియాలో మెడ పొడవుగా ఉంటుంది. యేసుప్రభువైనా రావుడైనా కృష్ణుడైనా మెడ పొడవుగా ఇస్తాడనమాట. అంటే బక్క పలసగాను ఎత్తైన మనుషుల్లాగా వాళ్ళు అలా మలుస్తారు. వాటికి వారి ట్రెడిషనల్ దుస్తులను ఆభరణాలను ధరింపజేస్తారు. అంటే మనం యేసుప్రభు ఒరిజినల్గా కట్టుకున్న వస్త్రాలు కాకుండా రాముడు కృష్ణుడు వేసుకున్న వస్త్రాలు కాకుండా వీళ్ళకి ఏం చేస్తారంటే అక్కడ ఆ ప్రాంతాల్లో వాళ్ళ ట్రెడిషనల్ దుస్తులు అన్నమాట. అంటే ఇక్కడ మనం షర్ట్ వేసుకున్నాం కదా, అక్కడ షర్ట్ వేయకుండా వాళ్ళు ట్రెడిషనల్గా ఏవైతే ధరిస్తారో వాటిని వేస్తారు. ట్రెడిషనల్గా ఆభరణాలు ఉంటాయి ఇంకా పూసలు గీసలు వేసుకుంటారు, ఆ ట్రెడిషనల్ ఆభరణాలు వారు ధరిస్తారు. దీన్ని బట్టి దేవుడు తన రంగును మార్చుకున్నట్లు కాదు. అది ఈ కలర్స్ అంటే ఏ దేశం పడితే ఆ దేశానికి వెళితే కలర్స్ మారిస్తే అక్కడ వాళ్ళ యొక్క ట్రెడిషనల్ దుస్తులు మారిస్తే ఆభరణాలు మారిస్తే దేవుడే తన యొక్క రంగుని రూపాన్ని మార్చుకున్నట్లు కాదు. అది కాదండి, కానే కాదు, మనం మారుస్తున్నాం అంతే. బ్లాక్, పింక్, బ్రౌన్, వైట్, రెడ్, ఎల్లో, 6 కలర్స్ అన్నమాట. ఈ 6 రంగులు 6 రకాల శరీర ఆకారాలను అంటే శరీర ఆకృతులు, షేప్స్ అన్నమాట. షేప్స్ ఈ శరీరం యొక్క ఆకారం. కొంతమంది లావుగా బొద్దుగా ఉంటారు కొన్ని దేశాల్లో, కొన్ని దేశాల్లో బక్క పలసగా ఉంటారు, కొన్ని దేశాల్లో మీడియంగా ఉంటారన్నమాట. ఇలాగ శరీర ఆకృతులు ఉంటాయి, 6 రకాల ఆకృతులు ఉంటాయి, 6 రంగులు కలిగిన వాళ్ళు ఉంటారని డార్విన్ మహాశయుడు ప్రతిపాదించాడు. డార్విన్ గారు చెప్పారండి. ఆంథ్రోపాలజీ మనం చదివినట్లయితే ఆ ఆంథ్రోపాలజీలో ఈ విషయాలన్నీ కూడా ఉంటాయి. ఆయా దేవుళ్ళు లేక దేవతలు ఆయా దేశ నాగరికత సంస్కృతులను ఆధారంగా, నాగరికత సంస్కృతుల యొక్క ఆధారంగా ప్రజలే తమ ఇష్ట దైవం యొక్క రంగులు శరీర ఆకృతులను మలుచుతారు. అది ఆ విధంగా పెయింటర్స్ లేకపోతే ఈ శిల్పకారులు ఉంటారు చూడండి, వాళ్ళు మలుస్తారు తప్ప దేవుడు తనంతట తానుగా ఈ రూపాలను కానీ రంగులను కానీ మార్చుకోడు. అలా మార్చుకునేది ఎవరో తెలుసా? ఈ హిందూ మతంలోనే రంగులు కానీ రూపాలు కానీ మార్చుకున్నట్లు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రూపం మనకి కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చక్కగా తెల్లగా ఉంటారు కదా, బ్రౌన్ కలర్లో ఉంటారు కదా, కానీ రాముడు కృష్ణుడు నల్లగా ఉంటారు. అంటే వాళ్ళు ఏమైనా రంగులు మార్చుకున్నారా? అంటే రంగు అలా పుట్టారు అని చెప్తున్నారు. వీళ్ళకేమో పుట్టుకుంది, వాళ్ళకేమో పుట్టుక లేదు. అందుకని దీన్ని బట్టి రంగులు మార్చుకోరు, ఎవరు కూడా మార్చుకోడు. కానీ హిందూ మతంలో మాత్రం ఒకడికొక రంగు ఒకడికొక రంగు వేసి ఉంచుతారు. యేసు ప్రభు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రంగుల విగ్రహాలను చూచిన హమారా ప్రసాద్, యేసు ప్రభుని ఒక్కొక్క దేశం యొక్క రంగు, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రంగులు కలిగిన యేసు ప్రభు యొక్క విగ్రహాలని చూశాడట. వాటిని చూపిస్తూ హమారా ప్రసాద్ ఏమంటున్నాడు, వీడు రంగులు మార్చుకునే అవసరం వెళ్ళా. వీడు యేసు ప్రభుని ఏమన్నాడంటే వీడు రంగులు మార్చుకునే అవసరం వెళ్ళా అని యేసు ప్రభుని వీడు వాడు అని చాలా చులక భావనతో అసభ్యకరమైన పదజాలముతో మాట్లాడినందుకే నేను ఈ వార్ఫేర్లో దిగా. నేను ఈ వార్ఫేర్లో దిగా వాడు ఒక లెక్క నాకు అసలు నా స్టడీస్కి వాడు సరిపోడు. వాడితో వారేంటి నాకు
శివప్రసాద్ మాటలు విన్న వాడు సరిపోవడం. ఎవడొస్తాడా రమ్మను మాట్లాడుకుని వీడియోలోనే స్టేజ్ సక్కర్లా, డిబేట్ సక్కర్లా, చేద్దామంటారండి కదా. ఏమక్కర్లా, నువ్వు వీడియోలు పెట్టు, నువ్వు నీకు ఆన్సర్ ఇస్తారో లేదో, పంచులు అలా పడిపోతే చూద్దు. అందుకనే 40 సంవత్సరాలు స్టడీస్ చేశాను నేను, 40 సంవత్సరాలు రిలీజియస్ ఎడ్యుకేషన్ మీద. 3 డాక్టరేట్స్ కాదు, ఈ సంవత్సరం ఒక డాక్టరేట్ ఉంది, వచ్చే సంవత్సరం మరి ఒక డాక్టరేట్ ఉంది, 5 డాక్టరేట్స్ ఇన్ రిలీజియస్ ఎడ్యుకేషన్. అర్థమవుతుందిగా. గనుక అలా మాట్లాడటాన్ని బట్టి నాకు కోపం వచ్చి జూన్ 2020 18వ తారీఖునే నేను ఈ రబ్బి టుడే అనే ఛానల్ ఏర్పాటు చేసుకొని ఇందులోకి రావటం జరిగింది. ముందు నుంచి 5-6 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అటాక్ చేయాలంటే నాకు పెద్దేం కాదు, మీరు కుక్కల్లాగా అలాగే పడుండేవాళ్ళు. ఎవడు కూడా మాట్లాడటానికి నేను అసలు పర్మిషన్ ఇచ్చేవాడిని కాదు, అంత పవర్ఫుల్గా ఉండేది కదా. బైబిల్ని నల్ల పుస్తకం అని కొంతమంది పనికిమాలిన వాళ్ళు అంటున్నారు, కొంతమంది బైబిల్ని నల్ల పుస్తకం అంటున్నారు. అంటే నలుపు వీళ్ళకి పడదా? మరి రాముడు కృష్ణుడు నల్లటి వాళ్ళే కదా, నల్లగని ఉన్నారు వాళ్ళు, కర్రీ నలుపు వాళ్ళు కదా. నలుపు ఎందుకు, ఎరుపు ఎందుకు, తెలుపు ఎందుకు అన్నది మొన్న నేను ఒక వీడియో చేయటం, ఆ వీడియో మీకు పెట్టాను, మీరు చూసే ఉంటారు. సరే, నలుపుంటే వీడికి పడదు కదా, కానీ రాముడు కృష్ణుడు నల్లగా ఉన్నారు కదా, వీరికి ఏమైనా రేపటి నుంచి రేపు వీళ్ళకి రెడ్ కలర్ వేస్తారా? రెడ్ కలర్లో వాళ్ళ యొక్క విగ్రహాలను చూపిస్తారా? బ్లాక్ కలర్ తీసేసి రెడ్ కలర్లో, అంటే వాళ్ళ కలర్స్ మారుస్తారా చెప్పండి? రాముడు కృష్ణుడి యొక్క కలర్స్ మారుస్తారా? బ్లాక్ నుంచి రెడ్లోకి కానీ వైట్లోకి కానీ తీసుకొస్తారా? హిందూ దేవుళ్ళు ఏ జాతి వారు? వీరు అసలు వీళ్ళెవరు? వీరికి డివైన్ నేచర్ ఉందా? దైవిక స్వభావం వీళ్ళు ఉందా? వీళ్ళు ఆర్యుల సింధియన్ల, వీరి యొక్క శరీర ఆకృతిని బట్టి వీరిది ఏ దేశం, వీరి భాష ఆచార సాంప్రదాయాలు ఎట్టివో వాళ్ళని చూస్తే, మనిషిని చూస్తే ఇట్టే పట్టేయవచ్చు. మన ఇండియాలో 29 రాష్ట్ర ప్రజలు, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఆకారం, ఒక్కొక్క ట్రెడిషనల్ దుస్తులు, ట్రెడిషనల్ ఆభరణాలు, గార్మెంట్స్ ఇలాగా వాళ్ళకి ధరింపజేస్తారు. ఈ 29 రాష్ట్ర ప్రజల భాష, సంస్కృతి, నాగరికతలు, ఆచార సాంప్రదాయాలు, పండుగలు, ఉత్సవాలు మొదలైన వాటిని బట్టి అసలు వీళ్ళెవరో చెప్పేయచ్చు. వీరెవరు? వీరిలో ఇండియన్స్ ఎవరు? వలస వచ్చిన వారెవరో తేలికగా కనిపెట్టేయచ్చు. తేలికగా వీళ్ళు వలస వచ్చారా? పైన చొక్కా లేకపోతే వలస వచ్చినోడే ఆర్యుడు, మధ్య ఆసియా నుండి వలస వచ్చిన వారు వీళ్ళు అని చెప్పేయచ్చు. చరిత్ర తీసుకొని రండి కదా, చాలా విషయాలు చెప్పుకోవటానికి చాలా విషయాలు ఉంటాయండి. మాట్లాడదాం ఈ 3 రోజుల్లో అద్భుతమైన విషయాలు, ఈ ట్రెడిషనల్స్ గురించి. వీళ్ళు ఆర్యుల, ద్రావిళ్ళ, పైన వస్త్రం ఎందుకు లేవు వీళ్ళకి? రాముడికి కృష్ణుడికి పై వస్త్రం ఎందుకు లేదు? విష్ణుమూర్తికి ఎందుకు లేవు పై వస్త్రం? ఎందుకు లేవు? నారదుడికి పై వస్త్రం ఎందుకు లేదు? ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వెళ్తాము, మీరు చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి ఇన్ఫర్మేషన్ పంపించండి. ప్రైజ్ ది లార్డ్.